దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇటువంటివి సరి చేస్తేనే ఈ దేశం అనుకున్న పద్ధతిలో ముందుకు పోతుంది. కేసీఆర్ గారు ప్రతిపాదించేది ఏది కూడా ప్రగతిశీలంగా ఉంటుంది. ఇప్పుడున్నవ దానికంటే ఇంకా గొప్పగా ఈ దేశ ప్రజలకు సేవలు అందించడానికి, ఈ దేశ ప్రజల దేశాన్ని అభివృద్ధి పదం తీసుకుపోవడం కావాల్సిన పద్ధతిలో ఉంటుంది. అది ఏంది, కేసీఆర్ గారి మాటలో ఏముందని తెలియకుండానే మీకు మీరే ఊహించేసుకొని, మీకు మీరే ఆలోచించుకొని, మీకు మీరే చెప్పేసి, కేసీఆర్ మైండ్లో మీరు జరబడ్డట్టు మీరే చెప్పేసేసి, మేము తిడతాము, మేము ఏదో కార్యక్రమం చేస్తాము, చేసుకోండి. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతారు. నేను ఒకసారి కొన్ని సందర్భంలో మిమ్మల్ని అమాయకులు అనుకోవచ్చు, కొన్ని సందర్భంలో మిమ్మల్ని మూర్ఖులు అనుకోవచ్చు. రాజ్యాంగం పైన చర్చకు సంబంధించి ఇవాళ ప్రతిపక్షాలు, ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే అసలు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కమిషన్ లేచిన వాళ్ళకి, కమిషన్ లేచి నెలల తరబడి సంవత్సరాల తరబడి చర్చలు చేయించిన వాళ్ళు, ఆ నివేదికలు కూడా తెప్పించుకున్న వాళ్ళు, ఇవాళ రాజ్యాంగం పైన చర్చ చేద్దామన్నందుకే ఇంత గగ్గోలు పెడుతున్నారు అని అంటే కేసీఆర్ గారిని చూసి భయపడుతున్నారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అని అంటే తప్పకుండా దాంట్లో ఏదో ఉంటుంది, ఇది మా పీటల్ని కదిలిస్తుంది అన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకే మరి కేసీఆర్ గారు ఏది మార్చాలన్నారు, ఏ విషయంలో లోపం ఉందన్నారు, ప్రజలకు ఇంకేం కావాలని చెప్తున్నారు అనే విషయం ఏది మాట్లాడుకుంటున్నా ఏది అడగకుండానే వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళే ఊహించుకొని, వాళ్ళే ప్రశ్నించుకొని, వాళ్ళే సమాధానం చెప్పుకొని, కేసీఆర్ ఇట్లా అనుకుంటుండు, కేసీఆర్ అట్లా అనుకుంటుండు, ఈ రాజ్యాంగం తెద్దాం అనుకుంటుండు, ఆ రాజ్యాంగం తెద్దాం అనుకుంటుండు అని చెప్పి కేసీఆర్ గారి నోట్లో వీలు మాటలు పెట్టి మాట్లాడి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము దాన్ని ఇది చేస్తున్నాం, మేము ఇదేదో చేస్తున్నాం, ప్రదర్శనలు చేస్తున్నాం. మీ ప్రదర్శనలన్నీ కూడా తెలివి తక్కువ ప్రదర్శనలు, ప్రజలు నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. ఒక విషయం పైన చర్చ జరగాలడం అనేది ఒక ప్రజాస్వామికమైన విధానం. తప్పకుండా ప్రజలు ఈ దేశంలో వాళ్ళ అవసరాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఈ దేశంలో ఇప్పుడు కొంత వాక్యూమ్ ఉంది, తప్పకుండా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఒక నూతనమైన ఇది రావాల్సిన అవసరం ఉంది అనే భావన కేసీఆర్ గారిలో కలిగింది. అందుకే ఒక చర్చ పెట్టిండు. మీరు చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? పైగా మీరే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఈ ప్రతిపాదన పెట్టిన వాళ్ళు అంటే మీరు ఆ రోజు అనుకున్నది సరైనది కాదు, ఇవాళ సందర్భం వచ్చింది, ప్రజలు కోరుకుంటున్నారు, అది ఆ ఎజెండా కేసీఆర్ గారు తీసుకోవడం వల్ల మీ పునాదులు కదిలిపోతాయన్న భయంతో ఇటువంటి నోటుకొచ్చిన మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తప్పకుండా చర్చ జరిగి తీరవలసిందే. ప్రజలు ఒప్పుకుంటే, ప్రజలు ఇష్టపడితే కేసీఆర్ గారి ఎజెండాని ఆదరిస్తారు, దానికి మద్దతు ఇస్తారు. లేదు సరైనది కాదనుకున్నప్పుడు ఇంకొప్పుంటుంది. అంతే తప్ప మీ మూర్ఖపు మాటలు బంద్ చేసుకుంటే మంచిదని నేను భావిస్తాను. 120 సార్లు పైగా మార్చడానికి మీరే ప్రతిపాదించిన వాళ్ళు, 100 సార్లు పైగా మార్చిన వాళ్ళు మీరిద్దరే బీజేపీ కాంగ్రెస్లు. అది ఎందుకు మార్చినారు? కొత్తది తేవటమే కాదు, ఉన్నదానికి సవరణలు చేసినారు, కొన్ని సందర్భాలు కొత్తవి తీసుకొచ్చినారు, అన్నీ కూడా చేసినారు. అంటే ఏంది, ఏ సమాజమైనా ప్రగతిశీలకంగా ఉంటుంది, ఆ రోజుకు ఉండే పరిస్థితులలో ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ రోజు అవసరాలకు తగ్గట్టుగా కొన్ని చట్టాలు చేస్తుంది, ఆ తర్వాత మారుస్తుంది. ఇప్పుడు మనమే చూసినాం, మనం మన అసెంబ్లీలో కూడా ఎన్నో చట్టాలని రిపీల్ చేసేసినాం, కేంద్రంలో కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరున్నా చాలా చట్టాలు రిపీల్ చేస్తారు. ఇవన్నీ కూడా జరిగేవే, జరగాలి. అది జరగకపోవడం తప్పవుతుంది, క్రియాశీలకంగా లేకపోవడం ఒక జడపదార్థంలాగా ఉండడం అనేది తప్పవుతుంది తప్ప క్రియాశీలకంగా ఉండడం తప్పు కాదు. ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో వారికి ఇప్పుడు 8 సంవత్సరాలుగా వారి పరిపాలన కాలంలో చాలా విషయాలు కనిపించినాయి, వారి దృష్టికి వచ్చినాయి. ఎక్కడ ఏం నష్టం జరుగుతుంది, ఉదాహరణకి రాష్ట్రాలు కేంద్రం మధ్యన ఉండే అధికారులకు సంబంధించి వచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుందాం, ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు రాష్ట్రాలకు కేటాయించబడతారు, కేంద్రం చేత నియమించబడిన రాష్ట్రాలకు కేటాయించబడతారు, ఆ రాష్ట్రాల్లో సర్వీస్ ఇస్తారు వాళ్ళు. కేంద్రానికి ఎక్కడైనా అవసరమైనప్పుడు కొంతమందిని వీళ్ళు మాకు ఇవ్వండి, మాకు ఇక్కడ సేవలు అవసరం ఉన్నాయన్నప్పుడు పంపిస్తారు. వాళ్ళని ఎవరు ఎక్కడ పనిచేయాలనే విషయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పని చేయించుకుంటున్నారో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళపైన కేంద్రానికి ఏం అవగాహన ఉంటుంది. ఇంకొక విషయం, ఇవాళ ఉదాహరణకు విద్యుత్ తీసుకుందాం, విద్యుత్కు సంబంధించి ఆయా రాష్ట్రంలో ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ వర్గాలకి ఏ రకంగా సబ్సిడీలు ఇవ్వాలి, ఎవరికి ఎట్లా ఇవ్వాలి, ఎవరి నుంచి కొంత ఎక్కువ తీసుకోవడం ద్వారా క్రాస్ సబ్సిడీ ఇతరులకు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎట్లా నడపాలి అనే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అవగాహన. దాంట్లో కూడా మేమే జోరుబడి మేమే చేస్తాం, కేంద్ర రాష్ట్రం పెత్తనం మేము గుంజుకుంటాం,
విద్యకు సంబంధించి కూడా ప్రాథమిక విద్య ఇవాళ ఇవాళ బడికి వెళ్ళాలనుకున్న విద్యార్థికి ఎట్లా ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, ఉండే ఏరియా ఏంది, అక్కడ పరిస్థితి ఏంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి తప్ప దాంట్లో కూడా మేమే పెత్తనం చేస్తాం. ఇవాళ చివరికి ఎక్కడ పోయారు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పనికి ఆహారం కొరకు పని కల్పించేది ఏదైతే ఉందో పనికి ఆహార పథకం, దానికి సంబంధించి కూడా మేమే అక్కడ పనులు ఏం చేయాలో నిర్ణయిస్తాం, మేమే పంపిస్తాం మా ఊరికి అని ఒక మూర్ఖపు ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని మొత్తమే లేకుండా చేస్తూ ఈ దేశం ఏదైతే ఫెడరల్ వ్యవస్థగా రాజ్యాంగ నిర్మాతలు ఉండాలని చెప్పి కోరుకున్నారో వాళ్ళు అవసరమైన సందర్భంలో దేశానికి ఇతర దేశాల నుంచి ప్రమాదం వచ్చినప్పుడు కావచ్చు, యుద్ధాలకు సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు కావచ్చు, అంతర్గత రక్షణకు సంబంధించిన సమస్య కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్యన ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఇటువంటి విషయాలలో కేంద్రం పాత్ర ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో ఏదైతే ఇచ్చిందో దాన్ని దుర్వినియోగం చేస్తూ వీళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఈ దేశ ఐక్యతకు భంగం కలిగించే పద్ధతుల్లో రాష్ట్రాలకి దేశంపైన ఉండాల్సిన విశ్వాసాన్ని పోగొట్టే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు. వాడైనా కేసీఆర్ గారు రాజ్యాంగంలో ఏం మార్చాలనుకుంటున్నారు మీరు అని అడగాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఏం మార్చాలనే ఉద్దేశంతో అడిగినారు, ఎక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, ఎక్కువ ఉపయోగపడాలని కోరుకుంటున్నారు, రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించిన వ్యవహారాల్లోన, సామాజిక దూరాలని తగ్గించడం కొరకు చేసే ప్రయత్నంలోన, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి చేసే ప్రయత్నంలోన ఎక్కడ మార్చాలనుకుంటున్నారు కేసీఆర్ గారు అనే విషయాల్ని తెలుసుకోకుండా రాజ్యాంగం పైన చర్చ జరగాలి అని పెట్టినారు కేసీఆర్ గారు. తప్పేం లేదు, రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 120 సార్లు పైగా ప్రతిపాదనలు పెట్టినారు, 100 సార్లు పైగా మార్చింది, ఇప్పటికీ సవరణ చేసారు. 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.